రెడవేల ఒకటి ఉద్యమంలో మీరు మన ముఖ్యమంత్రి గారి ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, అయితే సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ జంట నగరాల్లో అధ్యక్షుడిగా ఉద్యమ నాయకుడిగా మీరు అనేక సందర్భాల్లో పోలీస్ కేసులలో కానివ్వండి, రైల్ రోకో కానివ్వండి, చాలా కార్యక్రమాలు. అయితే అనుకోకుండా మన ఇద్దరం 2004లో మన ఇద్దరమే పోటీ చేసుకున్నటువంటి పరిస్థితి రావడం, మన 2004 ఎన్నికల్లో మీరు గెలవడం, నేను ఓడిపోవడం, 2008లో మళ్ళా బై ఎలక్షన్ రావడం, మళ్ళీ నేను గెలవడం, మీరు ఓడిపోవడం, ఆ విభేదం తప్ప మన ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు కూడా లేవు. మరి అనుకోకుండా 2009లో కూడా అధ్యక్ష మీరు సనత్ నగర్ పోటీ చేయడం, మళ్ళా నేను సికింద్రాబాద్ పోటీ చేయడం, ఇద్దరు కూడా ఓడిపోవడం. అయితే 2014 ఎన్నికల తర్వాత ఇక్కడ తెలివన్నటువంటి రహస్యం నేను ఈరోజు బహిరంగంగా అందరూ కూడా చెప్పదలుచుకున్నా. ఇద్దరం ఒక్కొక్క పార్టీ మీద 2014లో పోటీ చేయించినప్పటికీ మన ఇద్దరం అండర్స్టాండింగ్తోనే మనం ఆల్రెడీ మాట్లాడుకునే పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఆ తర్వాత ఇద్దరం కూడా గెలవడం, గెలిచిన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడడం, అంటే రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలే. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో మరి జాయిన్ కావడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కల్పించినప్పుడు కూడా నేను మీతో మాట్లాడడం, అంటే మీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే డే వన్ నుంచి ఇప్పటి వరకు లో ప్రొఫైల్గా ఉండడం, అంటే రాజకీయాలల్లో ఉధృతంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సందర్భంలో కూడా మన బై బర్త్ వచ్చినటువంటి ఆ లైఫ్ స్టైలే మీరు మెయింటైన్ చేయడం అనేది నిజంగా అది మన యొక్క కుటుంబాలు చేసుకున్నటువంటి వారి యొక్క పుణ్యమే మనకు అవకాశాలు రావడం అధ్యక్షుడా.